లలితాంబిక నామములు అమృత తుల్యములు, ఆ తల్లి కరుణ అమృత సాగరము. అటువంటి నామములకు అర్థములను తెలిపే లలితాత్రిసతి మూడవ భాగము. కరుణామృత సాగర పరమేశ్వరి లలితాంబిక మూర్తీభవించిన దయా మరియు కరుణ అనే అమృత సాగరము వంటిది. ఏ విధముగా ఎంత తీసుకున్నా కూడా సాగరములోని నీరు కొంచెము కూడా తరిగిపోదో, అదే విధముగా తన భక్తులకు ఎంత కరుణను పంచినా కూడా ఆ తల్లి యొక్క కరుణ అవగింజంతైనా తరిగిపోదు. తీసుకోవడము తీసుకోకపోవడము అనేది మన చేతిలోనే ఉన్నది, కానీ ఇవ్వకపోవడము అనేది అమ్మ విషయములోనే లేదు. అలాగని కేవలము తన భక్తులకే కరుణ అనే అమృతమును ప్రసాదిస్తుందా అంటే తన శత్రువులకు కూడా కరుణను పంచిపెడుతుంది. ఈ విషయము దుర్గా సప్తశతి స్పష్టముగా వివరించింది. అమ్మ యొక్క కరుణ కలిగిన మేఘములు ఎవరి మీద వర్షిస్తాయి అనే విషయమును తైత్తిరీయ ఉపనిషత్తు ఈ విధముగా వివరించింది. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అనగా బ్రహ్మము నెలిగిన వాడే బ్రహ్మము అవుతాడు. బ్రహ్మవిదాప్నోతి పరం, అటువంటి వాడే పరబ్రహ్మమును పొందుతాడు. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగములోని 22వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్మయైవ విహితాన్ హితాన్. శ్రద్ధ విశ్వాసము కలిగి ఆరాధించు భక్తులకు వారు కోరుకున్న ప్రయోజనములను సమకూర్చి పెట్టేది నేనే. మోక్ష స్వరూపమై అనంతమైన అమృత సాగరము యొక్క జలములను స్వీకరించిన మేఘములు తాము త్రాగిన అమృతము అనే జలములను బ్రహ్మవేత్తల పైన వర్షించును. వారు తిరిగి ఆ అమృత జలమును తమ శిష్యులపై జ్ఞాన సాగరము వలె వర్షించెదరు. ఈ విధముగా కరుణ అనే అమృతమును సాగరముగా కలిగిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి ఆ అమృత జలములను లోకములోని వారందరిపై వర్షించుటచే వారు సంజీవనిని పొందిన వారై అంత్యమున పరమేశ్వరి పాద సన్నిధికి చేరగలుగుటచే లలితాంబికకు కరుణామృత సాగర అన్న నామధేయము సార్థకమైనది. కదంబ కననావాస. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరికి కదంబ పుష్పములన్నా కదంబ వనములన్నా అత్యంత ప్రీతి. కదంబ వృక్షమునకు కడిమి చెట్టు అన్న మరొక పేరు కూడా ఉన్నది. మణిద్వీపములో జగన్మాత కొలువై ఉన్న చింతామణి గృహము, అనేక కదంబ వృక్షములు కొలువై ఉన్న కాననము మధ్యలో ఉండుటచే పరమేశ్వరి లలితాంబికను కదంబ కరుణావాసాని లలితా త్రిశతి స్తోత్రము స్తుతించింది. కదంబ పుష్పములంటే ఆ తల్లికి ఎంతో ప్రీతి కనుకనే కదంబ పుష్పముల గుత్తులను తన కర్ణముల పైభాగమున ధరించిన ఆ తల్లిని లలితా సహస్రనామములు కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహర అని కీర్తించినాయి. ఆ తల్లికి కదంబ వనములైన ప్రీతిని గమనించిన జగద్గురువులు పరమేశ్వరి త్రిపుర సుందరిని కదంబ వన సంచారిణిగా త్రిపుర సుందరి అష్టకంలో స్తుతించారు. అందులోని ఒక శ్లోకమును వివరణగా పరిశీలిద్దాము. కదంబ వనవాసినీం కనకవల్లకీధారిణీం మహార్హ మనోహారిణీం ముఖ సముల్ల సద్వాసినీ దయా విభవకారిణీం విశదాలోచనాచారిణీం త్ర్యంబక కుటుంబినీం త్రిపుర సుందరీం ఆశ్రయే.
కదంబవనములో నివసించున్నది, బంగారు వీణను ధరించినది, మనుల హారములను ధరించినది, విరాజిల్లుతున్న ముఖము కలది, భక్తులకు సంపదలు ప్రసాదించి దేవతాస్త్రీలతో సంచరించే త్రిపుర సుందరిని ఆశ్రయిస్తున్నాను. అందువలన ఆ తల్లి కదంబ కణనావాస, కదంబకు శుభప్రియ పరమేశ్వరి లలితాంబికకు కదంబ వనములలో చరించడము అన్న, కదంబ పుష్పములన్న ఎంతో ప్రీతి అన్న విషయమును మనము గతనామములోనే గ్రహించాము. కదంబము కడిమి ఈ రెండు వృక్షాలు కదంబముగా పిలువబడుతున్నాయి. వ్యాసుడు, మహాకవి కాళిదాసు, శంకర భగవత్పాదులు, జగన్మాతను కదంబ వనవాసిని కదంబ ప్రియగా వర్ణించారు. ఈ చెట్లు అడవిలో సహజంగా పెరుగుతాయి. పుష్పాలు సుగంధ పరిమళములను వెదజల్లుతూ ఎంతో సువాసనా భరితంగా ఉంటాయి. అందుకని కదంబ పుష్పములను దేవతా పుష్పములు అని వ్యవహరిస్తారు. స్వయముగా పరమేశ్వరి కదంబ పుష్పములను తన సిగలో ఇముడ్చుకుంటుంది అంటే ఆ పుష్పముల ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది కదా. తనను కదంబ పుష్పములతో పూజించిన భక్తులకు పరమేశ్వరి లలితాంబిక సమస్తమైన గ్రహదోషములను నివారించి ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదిస్తుంది. కదంబ పుష్పము యొక్క మకరందమునకు కదంబరి అని పేరు. ఆ మకరందమును సేవించుటలో అత్యంత ప్రీతి కలిగినది కనుకని జగన్మాత లలితాంబికను కదంబ కుసుమప్రియ అని లలితా త్రిశతీ స్తోత్రము స్తుతిస్తే, కదంబరీ ప్రియ అని లలితా సహస్రనామ స్తోత్రములు స్తోత్రము చేసినాయి. అందువలన కదంబ వనములన్న కదంబ పుష్పములన్న ప్రీతి కలిగిన జగదీశ్వరికి కదంబ కుసుమప్రియ అన్న నామము సార్థకమైనది. కందర్ప విద్య, జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని పంచదశాక్షరి మంత్రస్వరూపముతో 12 మంది ఆరాధించారు. వారు మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్య మహర్షి, అగ్నిదేవుడు, సూర్యుడు, నంది, కుమారస్వామి, శివుడు, పరశురాముడు. వీరిలో మన్మధునకు కందర్పుడు అన్న నామధేయము కూడా ఉన్నది. ఈ కందర్ప నామధేయుడైన మన్మధుడు పంచదశీ మంత్రమును ఉపాసించి పరమేశ్వరి యొక్క అపారమైన కృపకు పాత్రుడైనాడు. పంచదశీ విద్యను ఆరాధించిన వారిలో మనువు ఆరాధించింది మనువిద్య కాగా, మన్మధునికే ఆరాధించబడిన జగదీశ్వరి లలితాంబిక కందర్ప విద్య అను నామధేయము కలిగినది. మిగిలిన నామముల వివరణ తరువాతి భాగములో.